కరోనా కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుందని చిత్తూరు జిల్లా వికోట మండల తహసీల్దార్ రవి తెలిపారు. అధికారులు అవగాహన కల్పించినా ప్రజల తీరులో మార్పు రాకపోవడం దారుణమన్నారు. భౌతిక దూరాన్ని, మాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా పాటించడం పౌరుల ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ప్రతి పౌరుడు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనుకుంటున్నట్టుగా వైరస్ పరిస్థితి ప్రభావం తీవ్రత చాలా తక్కువగా ఉందనుకున్నాము, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేదానివల్ల ఈ మధ్యకాలంలో దాదాపు 30 ఏళ్ల వయసులో ఉండేవాళ్ళు, డాక్టర్సు బాగా ప్రతిరోజు వ్యాయామం చేస్తుండే వాళ్ళు కూడా చనిపోతూ వస్తున్నది మనం గమనిస్తున్నాం. దీంతో ఈ కరోనా తీవ్రత ఎంత ఉధృతంగా ఉందని మనకు తెలుస్తుంది. వికోట మండలంలోని నా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, ప్రతి ఒక గంటకు ఒకసారి చేతులు శానిటైజ్ చేసుకోండి, దయచేసి అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించండి. మీరు అత్యవసర పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయట వస్తే బాగుంటుంది. దాని ద్వారా మీరు, మీ ఇంట్లో చిన్నపిల్లలు, ముసలోళ్ళు ఇంకా కూడా ఆరోగ్యంగా ఉంటారు, లేదంటే మీ ద్వారానే వాళ్ళకు వైరస్ వస్తుంది. దాని ద్వారా ఆ వైరస్ బారిన పడి వాళ్ళు నరకయాతను అనుభవించే పరిస్థితి ఉంది. నేను ఒక్కటే ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇంతకంటే ఎక్కువ సమాచారమే అవసరం లేదు వైరస్ గురించి. మీ కంటికి కనిపించే వాళ్ళందరూ కూడా వైరస్ క్యారియర్సే. మీ బంధువులైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ స్నేహితులైనా, మీ ఇంట్లో మనుషులైనా కూడా సరే, వాళ్ళు మీకు కరోనా వ్యాప్తి చేసేవాళ్ళే. కాబట్టి మీరు ఎంత దూరంగా, అందరికీ దూరంగా ఉంటే అంత మంచిది. మీ కంటికి కనిపించే వాళ్ళందరూ కూడా వైరస్ మీ వ్యాప్తి చేసేవాళ్ళు ఉంటే మీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి.